తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక్కో గండం మెడకు చుట్టుకుంటుంది. రీ ఇంజనీరింగ్, కేసీఆర్ ఇన్వెన్షన్, మానసపుత్రికగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరెత్తేందుకే గులాబీ నేతలు వణికిపోతున్నారు. లక్ష కోట్ల ప్రాజెక్టు నిర్మాణంతో అవినీతి చోటు చేసుకుందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సంఘటనలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిగడ్డ బ్యారేజీపై బ్రిడ్జి కుంగడం సంచలనంగా మారింది. గతంలోనే పంప్ హౌసులు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంపై బగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ అవినీతి వల్ల లక్ష కోట్లు నీటి పాలయ్యాయని మండిపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీదే బాధ్యతని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తీసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు గుబులు, మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడంతో ఖంగు. అవినీతి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ ఫైర్. అందుకే జాతీయ హోదా ఇవ్వలేదంటున్న బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ నేతలు చెప్పుకున్న గొప్పలు అంతా ఇంతా కాదు. గోదావరి నదిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రీ ఇంజనీరింగ్ అద్భుతమని పొగడ్తలతో ముంచెత్తారు. మానవ అద్భుతాన్ని నాలుగేళ్లలోనే పూర్తి చేశామని ఊదరగొట్టారు. కేసీఆర్ పేరును ఏకంగా కాళేశ్వరరావు అంటూ కీర్తించారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే కేసీఆర్ మానస పుత్రిక అంటూ గప్పాలు పోయారు. ఇదంతా ఫేక్ ప్రచారమని ముందు నుంచే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బలమైన వాదనలు వినిపిస్తోంది. కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ గట్టిగా నిలదీస్తోంది. దానికి బలం చేకూర్చేలా ప్రమాదం ముంచుకొస్తుండటం అధికార పార్టీకి మింగుడు పడకుండా చేస్తోంది. ఇటీవల పంప్ హౌజులు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లగా సర్కార్ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. విపక్ష నేతలెవరినీ అక్కడికి వెళ్లకుండా నిలువరించింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీపై బ్రిడ్జి కుంగడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కూడా బయటికి పొక్కకుండా అధికార పార్టీ ప్లాన్ వేసిందనే విమర్శలొచ్చాయి. నిర్మాణ సంస్థ ఈ వ్యవహారం చూసుకుంటుందని ఏదో చిన్న విషయంగా తోసిపుచ్చేందుకు ప్రయత్నించింది. దాదాపు 9 TMC నీటి నిల్వ ఉండడంతో దిగువ ప్రాంతం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితులు తలెత్తగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. హుటాహుటిన కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లగా అక్కడ కూడా ఆంక్షలు విధించడంపై పగ్గుమన్నారు. ఆనాడు సాంకేతిక నిపుణులు, ఇంజనీరింగ్ బృందాలన్నీ కూడా, ఏ పార్టీలకు అఫిలియేషన్ లేని అనేక మంది చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, వారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఏంది ఈ రీడిజైనింగ్ కాన్సెప్ట్, రివర్స్ లిఫ్టింగ్ సంబంధించిన అనేక అంశాలు, ఇది సాధ్యమయ్యేది కాదు, ఇది నడవదు అని చెప్పిన. కానీ కొంతమంది వారికి సంబంధించిన అధికారులు, ఇంజనీర్లు ఇది నడుస్తుందంటే నడిపించే కార్యక్రమం చేసిండ్రు, ప్రతిఫలం చూస్తూ ఉన్నాం. సో అందుకోసమే ఇంజనీర్లుతో కాదని చెప్పినట్టు కదా ఈరోజు మద్రాసు నుంచో, లేకుంటే కలకత్తా నుంచో, లేకుంటే ఢిల్లీ నుంచో వస్తున్నారంటే. అదే క్రమము ఆ రోజు చేసింటే, ఆ రోజు ఎందుకు నిపుణులను పిలిపించి అసలు స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి, లోతు ఎంత విధంగా పోవాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా ఉంటుంది కదా. మేడిగడ్డ ఘటన అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేసింది. బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగిపోవడంతో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ఇరిగేషన్ శాఖను చూస్తున్న కేసీఆర్ దీన్ని సమర్థించుకోలేక, ఖండించలేక ఆత్మరక్షణలో పడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ముఖ చిత్రాన్ని బీఆర్ఎస్ మార్చేసిందని, కేసీఆర్ సీఎంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నేతలు ఇన్నాళ్లు చెప్పుకుంటున్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం ఆవిర్భవించిందంటే అది కేసీఆర్ పనితీరు వల్లేనని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించామని, ఎండాకాలంలోనూ రిజర్వాయర్లు నీళ్లతో నిండుకుండలా ఉన్నాయని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సమయంలోనూ సందర్శనకు అనేక గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రస్తావించి కేసీఆర్ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అనూహ్యంగా మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు పొంగిపోవడం వారి ప్రచారానికి ఒక్కసారిగా బ్రేకులు వేసినట్టయింది. కాళేశ్వరం పేరెత్తేందుకే నేతలు జంకుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని
బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాణ్యతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. గతంలో వర్షం రాగానే కాళేశ్వరం మునిగిపోయింది, పంపులు కొట్టుకుపోయినాయి. అప్పుడు ఏమన్నారు, ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది, అందుకే మేము నిర్మించిన కాళేశ్వరం ఈ విధంగా నీళ్ళల్లో మునిగింది, పంపులు కాలిపోయినాయి అని చెప్పారు. ఇప్పుడు వర్షాలు లేవు, ఎండలు లేవు, గాలి లేదు, తుఫాన్ లేదు, ఏది లేకున్నా మీరు నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? దీంట్లో ప్రధానంగా నాణ్యతా లోపం ఉండడం వల్లనే కదా. అంటే వాన వస్తే మునిగిపోయేది, గాలి వస్తే కొట్టుకుపోయేదానికి 150,000 కోట్లు అంచనాలేసి 100,000 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టారు. సో ఏ రకంగా ఈరోజు టీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఆనాడు బస్సులు పెట్టి రైతులను తీసుకెళ్ళి చూపించిన మీరు ఇవాళ పోలీసులను పెట్టి పహారాలు కాసి ప్రజల్ని అక్కడికి వెళ్లకుండా మీడియా సంస్థల్ని చూపించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత ప్రశ్నార్థకం కావడంతో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టు ఇంజనీరింగ్ డిజైన్ చేసింది తానేనంటూ గతంలో అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పనితనం, నిర్మాణంలోని నాణ్యతా లోపం కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితులు తలెత్తాయి. బ్యారేజీ నిర్మాణ నాణ్యతలో లోపం ఉందని అంగీకరిస్తే తప్పును ఒప్పుకున్నట్టు కానుంది. బ్యారేజీ పటిష్టతకు ప్రమాదమేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే మొత్తం వివరాల్ని వెల్లడించాలి. ఇప్పటికే విషయాన్ని కొంత కవర్ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు 28.25 లక్షల క్యూసెక్ల వరదని తట్టుకునేలా మేడిగడ్డను రూపొందించామని చెప్పారు. అయితే గతేడాది 28.70 లక్షల క్యూసెక్ల వరదను కూడా డ్యామ్ సేఫ్గా ఎదుర్కొందని వివరణ ఇచ్చారు. డ్యామ్ దగ్గర పేలుడు వంటి శబ్దం ఏర్పడిందనే వాదనను కూడా తెరపైకి తెచ్చారు. ముందు నుయ్యే వెనక గొయ్యిలా మారిన కాళేశ్వరం అంశాన్ని ఇక మీదట కేసీఆర్ ప్రస్తావించి ఓట్లడుగుతారా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇలాంటి అనుమానాలతోనే తాము కూడా జాతీయ హోదా ఇవ్వలేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. అంచనాలు వేస్తేవి ఇవాళ దానికి జాతీయ హోదా ఇస్తే ఇవాళ పరిస్థితి ఏది? ఇవాళ దేశం ఏమవుతుండే? ఇవాళ ఎంత నవ్వుకుంటుండే? జాతీయ హోదాలు ఇవ్వాలని మేము ఇవ్వాలనుకున్నాం, ఇవ్వాలని కోరుకున్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, చాతకం తనం వల్ల, కమిషన్ల కోసం అత్యాశతోని ఆయన వివరించిన తీరు వల్ల దేశం మొత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వులపాలయ్యారు. ఇవాళ మరి కాళేశ్వరం పోర్టు ప్రాజెక్టు, తోపు ప్రాజెక్టు అని దేశం మొత్తం చెప్పేస్తుంది. ఏడవేణ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తుంది. ఇవాళ ఏం చెప్పుకుంటావు? ఏ ముఖం పట్టుకొని చెప్పుకుంటావు? ఏడబెట్టుకుంటావు ముఖం నీది? దేశం మొత్తం నవ్వుకుంటుంది. ప్రాజెక్టు కుంగిపోయింది. ఇవాళ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఏకరూపెట్టి ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. అందులోనూ కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఓట్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేశారు. ఇటీవల తొలి విడత ప్రచారంలోనూ కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గౌరవెల్లి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే మేడిగడ్డ వ్యవహారం వల్ల అసలు కాళేశ్వరం ఊసెత్తుతారా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరోవైపు మేడిగడ్డ ప్రమాదంపై కేంద్ర బృందం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శెఖావత్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రాజెక్టు డిజైనింగ్ నుంచి నిర్మాణం వరకు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాల్ని తేల్చాలని కోరారు. ఈ మేరకు 6 సభ్యుల కమిటీ మేడిగడ్డ భద్రతపై రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయింది.